ఉండదు జాలి ఇక ఉండదు జాలి వైఫ్ అంటే కాళి చెప్తున్నా గిల్లి ఈ కాన్సెప్ట్ సిల్లీ పెళ్లి లైఫ్ లాంగ్ లోన్లీ అయ్యో కొత్తగా ఏదైనా చెప్పరా ఉండదు జాలి ఇక ఉండదు జాలి వైఫ్ అంటే కాళి చెప్తున్నా గిల్లి ఈ కాన్సెప్ట్ సిల్లీ పెళ్లి లైఫ్ లాంగ్ లోన్లీ బ్లాక్ బెర్రీ కనులు బ్లాక్ కోబ్రా పనులు ఇల్లు అమ్మా ఈ రూపంలో నాటం బంబు మామా కమ్మి తీసుగా అల్లి నన్ను కొంగురా నీతో రమ్మి ఆడుద్ది మామా తను మమ్మీ అయ్యిందా రచే డ్యూటీ లంటించి నిన్ను కొమ్ముతాదిరా మామా చుట్టూ తిప్పుకుంటది పిలిచి పిప్పి చేస్తుంది తప్పు నీదనంటది మామా నీని నరకముని రోజు ఇన్స్టాల్మెంట్ లో సినిమా చూపిస్తుందిరా మామా ఉండదు జాలి ఇక ఉండదు జాలి వైఫ్ అంటే ఖాళీ చెప్తున్నా గిల్లి ఈ కాన్సెప్ట్ సిల్లీ పెళ్లి లైఫ్ లాంగ్ లోన్లీ ఇప్పుడు బీపీ వచ్చి మనసా మెక్కాడు కపిటీలు కూడా టచ్ చేయలేని ఫ్రెండు కోటరైంది తన రౌండ్ రక్తం పీల్చే నల్లి రేయ్ రాకాసి బల్లి కట్టు ఎల్లో తాళి లైఫ్ బ్లాక్ అండ్ వైట్ హోలీ నాలుగు లాగత్త ఒక్కదిండే చాలు మెత్తంగుంటే మేలు హగ్గు కిస్సు దానికిచ్చుకో మంచి భోజనాలే కావాలంటే సాలే కుక్కుని ఇంకా బుక్కు చేసుకో గ్లాసు నీళ్ళ కోసం నదిలో మునగాల రోడ్డు క్రాస్ చెయ్యా ఏరోప్లేన్ ఏలా స్లేవ్ అయిరా ఫ్రీడమ్ పోతదిరా లైఫ్ అంత వరి కదరా ఈ బర్తులో మళ్ళీ రీ బర్తులో నువ్వు భర్తగా మారకురా ఉండదు జాలి ఇక ఉండదు జాలి వైఫ్ అంటే కాళి చెప్తున్నా గిల్లి ఈ కాన్సెప్ట్ సిల్లీ పెళ్లి లైఫ్ లాంగ్ లోన్లీ బ్లాక్ బెర్రీ కనులు బ్లాక్ కోబ్రా పనులు ఇల్లు అమ్మా ఈ రూపంలో నాటం బొంబు మామా
అద్భుతమైన పార్టీ ఇచ్చిన నారాయణ, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రే నేను బయలుదేరుతానరా, టైం అయిందిరా. తొందరగా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలరా, అందుకే. అదేం కాదు మామా, లేట్గా వెళ్తే పెళ్ళం తిడుతుంది. అనవసరంగా గొడవ పడుతుందిరా. గొడవ పడరా మామా. రే నాకు గనక కోపం వచ్చిందనుకో. ఒక్క నిమిషం మామా, నా పెళ్ళం ఫోన్. హలో, 15 మినిట్స్ లో ఉంటాను. చూడరా, అదే ఎందుకురా మీకు అబద్ధమ జీవితం? అందరూ బయటకు ధైర్యంగా మాట్లాడుతున్నారు, పెళ్ళం పేరు చెప్పగానే వణుకుతున్నారు. ఇందుకు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాం. ఇలా మాట్లాడే వాళ్ళేరా, అడ్డంగా దొరికిపోతారు. డైవర్స్ కేసు. నేను ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే నా నోరు పడిపోద్ది. అంతకు మించి నేను ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే అది మన శ్రీకి, బేబీకి మాత్రమే చెప్తాను. ఇప్పుడేంటి, నీకు పెళ్ళే అవదంటావా? అవుతుందిరా, ఆ టైం వస్తే ఖచ్చితంగా అవుతుంది. అయితే లవ్ మ్యారేజ్ అవుతుంది, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది, కానీ కన్ఫర్మ్ గా పెళ్ళి అవుతుంది. బండోడా, నీకు అర్థం కాని ఏంటంటే, పెళ్లి పబ్లిక్ బాత్రూమ్ లాంటిది. బయట ఉన్నవాడు ఎప్పుడు లోనకు వెళదామా అనుకుంటాడు, కానీ లోన ఉన్నవాడు ఎప్పుడు బయటకు వెళ్తామా అనుకుంటాడు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఎప్పటికి పెళ్లి చేసుకోకుండా మాలా బిందాస్. ఏంటి మీరు ఇలాగే ఉండిపోతారా? మీకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. అవుతుంది ఆవిడ. మీరు కూడా మెల్లమెల్లగా విడిపోయి ఎప్పుడో ఒకసారి మాలా కలుసుకుంటారు. పెళ్లి వల్ల ఫ్రెండ్షిప్ కట్ అవుతుందంటే అలాంటి పెళ్ళే మా కుదర. కరెక్ట్ మావా. ఏ మా ముగ్గురికి పెళ్లే జరగదురా, మే ముగ్గురు అసలు పెళ్లే చేసుకోరా. బెటరా 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 బెటా. గౌతమ్, మీ అమ్మ లేచిపోయిందని నీకు పెళ్ళంటే నమ్మకం లేదు, దానికి వాళ్ళేం చేశారా పాపం? వద్దులేరా, భాస్కర్ గారు ఒక మనిషేనా, దాని గురించే తలుచుకుంటూ ఉండకు. ఏంటి చియర్స్రా? దేనికిరా చియర్స్? మన ఫ్రెండ్షిప్ కా? ఏంటి మా అలా మాట్లాడుతున్నావు, ఇంకా దేనికోసం చియర్స్ కొడతాం? అయ్యయ్యో, మొత్తానికి సీన్ సెంటిమెంట్ అయిపోయేలా ఉంది మావా. కూలింగ్ తగ్గిపోద్దిరా, తాగుతూ మాట్లాడుకుందాంరా. ఆలోచన చూస్తే కరెక్ట్గానే ఉంది. నువ్వు ఫిగర్ ఫిగర్ అని తిరుగుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా మావా. లేడీస్ చెప్పులు చూసినా కాసేపు వాటి మీద ఎక్కి నుంచి వస్తాడు, వీడు చేసుకున్నా చేసుకుంటాడు. అయ్యో, ఎక్కిస్తున్నావా? రే మావా, ఎంతమంది అమ్మాయిలతో నేను తిరిగినా ఎవరితోనూ నేను లాక్ అవునని నీకు తెలుసు కదా. నువ్వు ఇప్పుడు అలాగే అంటావులే. రే, నువ్వు మరీ నన్ను అవమానిస్తున్నావురా. రే, అయితే నీకు నా మీద అంతేనా నమ్మకం? అవునరా, నీ మీద నాకు అంతే నమ్మకం ఈ విషయంలో. అయ్యయ్యో, బేతాళ్ళు మళ్ళీ బెంజిలారి ఎక్కుతున్నాడే, వీడు దిగేటప్పుడు నేను తాగింది దిగిపోద్ది. ఫ్రెండ్షిప్ కంటే నాకు ఇంకేది గొప్పది కాదు. ఒట్టేసి చెప్తాను మావా, నేను చచ్చే వరకు పెళ్లే చేసుకోను, నిజం చెప్తున్నాను. ఇలాగే ఉండిపోతాం, ప్రామిస్ చేయండిరా. రే, అందుకు రక్త చరిత్ర పార్ట్ 3 అవసరం. ఏంట్రా చూపు, ఇంక నుంచి నువ్వే నా గర్ల్ ఫ్రెండ్. రే,
ఇంకా ఏంట్రా వెయిటింగ్ వాడు నన్ను నరవలిచ్చేలాగా ప్రమాణం చేయరా అయ్యో ప్రామిస్ రా చచ్చే వరకు మనం పెళ్లి చేసుకోకూడదు అవునరా మామ ఎప్పటికీ బిందాస్ బ్యాచిలర్స్ గానే ఉందాం లవ్ యూ మామ ఇప్పుడైనా మిగతా తలుపు తెరవండిరా బేబీ తలుపు కొడుతున్నారా చూడు ఇంకెవర్రా నిన్న పెగ్ ఎక్కువ పోలీసులు కుమ్మేగా వాళ్లే పరామర్శకు వచ్చినట్టున్నారు పోలీసులా నేను ఎప్పుడు కొట్టాను పోలీసుల్ని నిద్ర దీపోయింది కదా ఇప్పుడు వెళ్ళి అదే ఫ్లోలో తలుపు తీసుకున్నావు లోపల ఎప్పుడు వేసుకున్నాడ్రా నేను అయ్యో